చలో అందరికీ శనార్తులలో రాజనివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు కోప్రజెంటర్ బంధన్ శానిటర్ వేర్ అండ్ వాక్మెన్ ఫుట్వేర్ లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక చూసుకుందాం రా రియాలిటీ ముచ్చట్లు ఏమున్నాయో అసలు జగన్మోహన్ రెడ్డిని మించిన మాయగాడు ఎవరు ఉంటారు అని అడుగుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అబ్బా ఇంత పెద్ద కఠిన ప్రశ్న వేస్తే ఎట్లా సారు, ప్రయత్నం చేస్తాం, దొరికితేనేమో ఇగో ఫలానా మనిషి ఉన్నాడని చెప్తా, లేకపోతే మాత్రం సమాధానం చెప్పలేదని మమ్మల్ని ఏమనొద్దు చూడుండ్రి. ఇక ఎందుకంటే అంత ఈజీ ప్రశ్న కాదు అది, సరేనా? ఇక వాండ్రి, జగన్నాల గారి ఢిల్లీ పర్యటన ఎనుకున్న మతలావి ఏందో చూసేద్దాం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఏపీ ముఖ్యమంత్రి ఎంత పెద్ద ఉపాయం కట్టినా అది తిరిగి తిరిగి జగన్నాల గారి దరిద్రానికే దారి తీస్తుంది. మరి ఇట్లెందుకు అవుతుందో ఏమో కానీ మొత్తానికి ఇలా పొద్దుగాలనే ముఖ్యమంత్రి గారు ఇంత నాష్ట చేసి ఢిల్లీకి గాలి మోటార్ ఎక్కిండు. మాపటిల వరకాల ఢిల్లీలో దిగి ఇంత బోవ తిన్నాడు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో కష్టపడుతున్నట్టు కాగితాలు పట్టుకొని ఇటు తిరిగిండు అటు తిరిగిండు గట్లనే ఎవరన్నా చూస్తే అబ్బో జగన్మోహన్ రెడ్డి చూడుండ్రి కాళ్ళకి గిరకలు కట్టుకొని తిరుగుతున్నాడు, చాలా కష్టపోతే ఉన్నట్టుగా అనిపించుకోవాలి కదా, అగో అట్లా చేసిండు. మరి నిజంగానే జగన్నాల గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి పయనమైందా, లేకపోతే బెయిల్ రద్దు, ఈడీ కేసులు, రఘురాములు ముచ్చటం మీద మంతనాలు జరపనీక పోయిందా అనేది ఢిల్లీ గోడలు గుట్టిప్తే కానీ బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్నాల గారు నిజాలు మాట్లాడతాడనే నమ్మకం ఏపీ ప్రజలకే కాదు నాకు కూడా లేదు. కాబట్టి సరేగా ఈ ముచ్చట ఇటు పెడితే ఈ నడమ జగన్నాల గారు అతి వినయనం చాలా ఎక్కువైంది. ఎట్లా అనేది మార్నింగ్ న్యూస్ విత్ ఏపీ మల్లన్న ముచ్చట్లు చెప్తున్నాడు అగో అన్లీనూరి. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తే అనధికారిక బీజేపీ ప్రతినిధి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఆయన కౌంటర్ వేస్తాడు. అంటే ఎందు ఒక వ్యక్తి ఒక వ్యక్తి పూజలో ఎందుకు మునిగిండు అనేది మనం అర్థం చేసుకోవాలి. యో గిది సంగతి, ఏ ముఖ్యమంత్రి ఏమో ఫోన్రీ. ఓ హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం ఇప్పుడు పార్టీ రంగులతో కలకలకలా ఆడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇదివరకు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళంతా ఈటల రాజేందర్ మీద గెలవాలని స్కెచ్ల మీద స్కెచ్లు గీస్తుండ్రు. ఇక ఇప్పటికే కార్ పార్టీలు హుజూరాబాద్ చుట్టూ ఓ రౌండ్ వేసిపోయినరట. ఇక ఈటలు మాత్రం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అధికార పార్టీలకు సవాళ్ళ మీద సవాళ్ళు ఇస్తున్నాడు. అవు తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సార్కు పంచాయతీ గట్టిగానే అవుతున్నది. మీకు దమ్ముంటే నన్ను ఓడగొట్టుండ్రని సవాల్ వేస్తున్నాడు ఈటల. రాబోయే కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది, అందులో ప్రజలే గెలుస్తారనుకొచ్చిండు. సరే ఈటల రాజేందర్ ఆవేశంతో మాట్లాడుతున్నాడో ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నాడా అనేది అటు పెడితే ఇక ఇప్పుడు అందరి మాట ఒకటే ఉన్నది, హుజూరాబాద్ నియోజకవర్గంలో రిజల్ట్ ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఎవరు గెలుస్తారనే చర్చ ఎక్కువ నడుస్తున్నది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ కులానికి ఒక మంత్రిని రంగంలోకి దింపాలని ప్లాన్ వేసిందట. ఒక్కో మండలానికి 4-5 మంత్రులు, 2 ఎమ్మెల్సీలు ఇన్ఛార్జిగా పెడుతుండ్రట. వాళ్ళ మీద ఇంకొకరిని పెట్టి ఈటలకు సరి సమానమైన ఉద్యమ నాయకులను ముంగట నిలబెట్టి ప్రచారం చేశారని ప్రగత్ భవన్ నుంచి లీకులు వస్తున్నాయి. ఇక ప్రతి 100 ఓటర్లకు ఎప్పటికప్పుడు అరుచుకుంటూ ఒకరిని పెడుతున్నారట. ఉద్యోగుల ఓట్లు మలుచుకుంటేందుకు ఇంకో ప్లాన్ వేసి గీసి పెట్టుకున్నారట. ఇట్లా టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ను ఓడగొడతందుకు ఎత్తుల మీద ఎత్తులేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆ పార్టీకి దూరమైన ఈటల రాజేందర్ వాళ్ళందరిని ఎట్లు ఎదుర్కొంటాడు? పువ్వు గుర్తు పరాందామయ్యేలా ప్రచారం ఎట్లుంటది? ఢిల్లీ పెద్దలు దిగొస్తారా? అమిత్ షా అస్త్రం ఏంది? కారు పార్టీ వాళ్ళకి కమల్నాథ్లకు ఇచ్చే కౌంటర్లు ఎట్లుంటాయి అనే దాని మీద తెలంగాణలో జోరుగా నడుస్తున్నది చర్చ. ఒకప్పుడు ప్రభుత్వం ధరలు పెంచుతున్నదంటే సాలిగా ఎర్రజెండోలు అంత ఎత్తు ఎగిరేది. ఉల్లిగడ్డ ధరలు పెరిగి ప్రభుత్వాలు కూలిపోయిన ముచ్చట మన కళ్ళ ముంగట లేదా కానీ. అయితే ఈ కరోనా కాటుకు ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటా కరోనా భుజం మీద తుపాకీ పెట్టి జనాలంగా అలుస్తున్నాయి సూడూరి. అమ్మో దయగల మొగడు తలుపు దగ్గర వేసుకొచ్చినట్టే ఉన్నది కదా ముచ్చట. కరోనా కష్టాలు చూపెట్టుకుంటే ధరలు ఫిరం చేస్తున్నారు. గల్ఫ్ దేశాలకు పోయిన పెట్రోల్ డీజిల్ ఫ్రీగా ఇస్తున్నా, మన దేశం మాత్రం చమురు ధరల మీద పన్నులు పెంచి జనం రక్తం తాగుతున్నారు సూడూరి. ఇక ఇదిట్లుంటే దేశంలో మద్యం అమ్మకాల మీద అడగోలిగా ధరలు పెంచిండ్రు. ఏపీ తెలంగాణలో దయగల మహారాజులు తలుపుల దగ్గరేసి తాగుబోతుల ఈపుల కారం పూసుకొచ్చినట్టే ఈడ కూడా పెంచిండ్రు. ఇక ఇవి కాకుండా కొత్త రకం పన్నులు వెనకట ఏ రాజో చుట్టూ పెంచుకుంటే జనం మీద పన్నేసినట్టు జగనాల ప్రభుత్వం పన్ను పోటు వేస్తున్నాడు. ఆస్తుల మీద పన్నులు, తాగే నీళ్ళ మీద పన్నులు, ఇవి సరిపోవన్నట్టు మోరిల వేరకపోయిన చెత్త మీద కూడా పన్నులు ఏనని ఆలోచన చేస్తున్నాడట. మరి ఎందుకయ్యాక ఇంతగానం పన్నులు అంటే కరోనా కష్టాలలోకి వెళ్ళి జనాన్ని బయటపడేస్తుంది కానీ అంటున్నారు. ఇక ఈ నెల రోజుల కింద దాపరమైన కరోనా కష్టాలు తీర్చినందుకే సర్కారులు గుడ్లెలు పెడితే మరి వందల ఏళ్ళ సంది పేరుకపోయిన పేదరికాన్ని ఎప్పుడు నిర్మూలిస్తుండొచ్చు వీళ్ళు? ఇంకా పైసలు తాలకపోతే జనం పేలేకెళ్ళి రక్తం కూడా తీసి అమ్ముతారు కావచ్చు. ఆ రోజులు కూడా వచ్చేటట్టే ఉన్నది చూస్తుంటే. జనం కిడ్నీలు, గుండెకాయలు అమ్ముకొని సర్కారు నడిపే కాలం కూడా తీసుకొస్తారో ఏమో ఈ నాయకులంతా కలిసి. మరి కాకపోతే ఏం చెప్పురి షార్జీ?
ఛార్జీలు పెంచుడు కరోనా పేరు చెప్పుడా? కరోనా లేనప్పుడు ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సర్కార్లు ఏమైనా ధరలు తక్కువ చేసినాయా? లేకపోతే రైతుల పంటలకు మద్దతు ధరలు ఇచ్చినాయా? మంచుకున్నప్పుడు గదే ధరలమంట, ఇప్పుడు చెడిపోయి ఉంటే కూడా గదేమంట. ఈ మాత్రం విగ్రహాల పని మా ఇంటి ఆయన చేయకపోవునా అన్నట్టు ఈ ధరలు పెంచే పని చేసేందుకు ముఖ్యమంత్రులు వాళ్ళ కింద ఆస్థాన మంత్రులు ఎందుకు ఆలోచన చేయాలి? కరోనా బారిన పడ్డ ఈ చాలా దేశాలు వాళ్ళకి ఇట్లనే చేస్తున్నారా? ఉద్దీపనలు ప్రకటించి ప్రజలకు పైసలు ఇస్తున్నాయి, కూర్చుని పెట్టి సాధుకుంటున్నాయి. మన తాన మోడీ అయినా జగనాలైనా కేసీఆర్ అయినా కుడిసేతి తోటి ఇస్తుంటారు, ఎడమ చేతితో పనుల రూపంలో వసూలు చేస్తుంటారు. ప్రజలు పుచ్చుకున్న పన్నులు కట్టకపోతే ప్రభుత్వాలు కూర్చుని పెట్టి సాధే పరిస్థితులు లేవు ఈ బిచ్చ ప్రభుత్వాలు అని అంటున్నారు జనం. చెవ్వా, ఇక ఇంతకన్నా లజ్జ తప్పిన పని ఏమైనా ఉన్నదా జగనాలు గారు? సర్కారు బంగ్లాలు భూములు కుదబెట్టి సంసారం నడుపుతున్నావు అని ఆయన అని అంటున్నారు ఆశీర్వపోతున్నారు విశాఖ జనాలు. అప్పు కొర కానీ 2 ఎంఆర్ఓ ఆఫీసులు ఒక కలెక్టరేట్ బంగ్లాను కుదబెట్టిన ఘనత మన రికార్డుల రారాజు జగనాలు గారికే దక్కింది. రేపు ఇక సాల్తలేవని జనం ఆస్తులను కూడా కుదబెడతారా ఎట్లా సారు అని అంటున్నారు విశాఖ వాసులు. అబ్బాబాబాబా, ఈ పాటి నౌకరు మా ఇంటి ఆయన చేయడా అని తమరు ఈ మాత్రం అప్పు కొరకు సర్కారు ఆస్తులు కుదబెట్టి ఇక నేను చేస్తున్నా చూడు ఇంతలా పాలన అని చెప్తున్నావు నాయన. ఏకంగా కలెక్టర్ ఆఫీసు 2 తహసీల్దార్ ఆఫీసులు ఏపీఎస్డిసికి కుదబెట్టింది జగనాల సర్కారు. ఇంక ఇప్పుడు 1600 కోట్ల అప్పు కోసం ఏకంగా 15 శాఖలకు వెళ్ళి 213 ఎకరాల భూమిని బదులు చేయబోతున్నారట చూడురి. ఇక ముచ్చట ఎట్లున్నదో, ఇంతకు తక్కువ 3 ఎకరాలు ఉన్న కలెక్టరేట్ ఆఫీసు, పెదవాల్తీరుల అతిథి గృహం అనుకున్న 5 ఎకరాల భూమి, చిన్నగదిలీలు ఉన్న జిల్లా శిక్షణా కేంద్రం, మహారాణిపేటలు ఉన్న 2 ఎకరాల తహసీల్దార్ ఆఫీసు, ఇక వాల్తేరులు ఉన్న 2 ఎకరాల ఫారెస్ట్ గెస్ట్ హౌసు, 5 ఎకరాల మీదనే ఉన్న పాత డిఈఓ ఆఫీసు, గోపాలపట్నంలో 2 ఎకరాలంబావు రైతు బజారు, 17.5 ఎకరాలలో సర్కారు ఐటీఐ కాలేజీ, కపరాడలున్న 23 ఎకరాలున్న పాలిటెక్నిక్ కాలేజీ, రేసవాణిపాలెంలో 3 ఎకరాల రెవెన్యూ క్వార్టర్సు, చిన్నగదిలీలున్న 30 ఎకరాలలో డైరీ ఫాము, సీతమ్మదారులో 1 ఎకరం జాగాలున్న తహసీల్దార్ ఆఫీసు, బక్కనపాలెంలో 4 ఎకరాలున్న సెరికల్చరు, ఇంకా 10 ఎకరాలలో వికలాంగుల శిక్షణా కేంద్రం, మొత్తం 213 ఎకరాలకు సుడి పెట్టిందట గా పైసలకు సారు వారు. మరి ఇప్పుడు అంటే ఇవి పెట్టిరు సార్, ఇక రేపు సరిపోయేటట్లేదని మా ఆస్తులు లేకపోతే మామూలు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకుంటు సారు అని అంటున్నారు ఏపీ పబ్లిక్ ముచ్చట తెలిసి. శవ్వా, నెరీ సర్కారు జాగాలు కుదబెట్టుకునే కాడికి వచ్చిందంటే పరిస్థితి ఏం పాలన ఇది అని అంటున్నారు ఏపీ పబ్లిక్. ఇక చూడురి, మళ్ళీ మననైతే చెప్పుకుంటేమా, హైదరాబాద్లో 1 కోట్ల రూపాయల నకిలీ విత్తనాలు దంద చేసేట వాళ్ళని పట్టుకున్నారు పోలీసులని, మళ్ళీ ఇప్పుడు సురువు చేసినారు గట్టిగానే ఈ దంద బొందల పెట్ట మోసం చేస్తాను కలకగా దొరికిన ఆడ రైతులు 1 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నారు చూడురి పోలీసు వాళ్ళు. మళ్ళా అరే చెప్పితే ఒడవదు చెప్పకపోతే నడవదు అన్నట్టే ఉన్నది రైతన్న పరిస్థితి చూస్తుంటే. ఎట్లంటే ఇప్పుడు మురుగశీర వచ్చిందంటే విత్తనాల దినం, విత్తనాల కొరకు పెట్టువాళ్ళు అప్పు సప్పు చేసి అమ్మాయి అని బతిమాలి బామాలి అందిన కాడికి అప్పు తెచ్చి విత్తనాలు కొందామంటే కల్తీ దందగాలు మోపైరు చూడురి. సూర్యాపేట జిల్లాలో 13 కోట్ల రూపాయల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఇటు చింతలపాలెం మేలచెరువు మండలాలలో జోరు మీద ఉన్నదట నకిలీ విత్తనాల దంద. ఇక అటు ఏపీ తెలంగాణ బార్డర్ బల్లకట్టు మీద కూడా జోరుగా నడుస్తున్నదట ఇదే దంద. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టిరు కానీ అసలు రైతు ఒక పంట తీసేందుకు ఇన్ని తిప్పలు పడుతుంటే రైతు నాగం చేసేటందుకు ఎంతమంది ఎన్ని తీర్లు మోపోయినరు చూడురి. ఓ దిక్కు అప్పులోళ్ళు, ఇంకో దిక్కు సర్కారోళ్ళు, ఇంకో దిక్కు ఎరువులోళ్ళు, ఇంకో దిక్కు కల్తీ విత్తనాలు, కల్తీ మందులు. ఏ మోసం చేయని చేయసేత కానీ రైతులే మోసం చేయాలనుకునే కల్తీ మనుషులు. ఇంకో దిక్కు కాదకొచ్చిన పంటను ముంచే వానలు. ఇన్ని తిప్పలు నడుమా, ఈ గేడి నుంచి మొంగల పడతాం మేము అని అంటున్నారు రైతన్నలు. మట్టిని నమ్ముకున్న రైతును గట్టిగానే ఆగం చేస్తున్నారు చూడురు నకిలీ దందగాళ్ళు. రావాలి బాబు, రావాలి, ఇక్కడ సంక్షేమ పథకాలు అమ్మబడును, రావాలి బాబు రావాలి. పెన్షన్ కావాలంటే ఓ రేటు, ఇళ్ళ జాగాలు కావాలంటే ఒక రేటు, ఆసరా అమ్మఒడి మీకు ఏ పథకం కావాలన్నా ఒక రేటు ఉంటుంది, ఏందది అనుకుంటున్నారా? నిజమే సుమా, జగనాల సర్కారు చాలా లాస్లో ఉన్నది కదా పాపం, అందుకే భూములు కుదబెడుతుంది అని అనుకుంటే ఇటేమో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఓ రేటు ఉంటుందంట, అది కట్టకుండా మీకు ఏ పథకాలు వర్తించాయని కుద్దు అలా వాలంటీరే చెప్తున్నది చూద్దాం రారి. ఏదైనా మనం ఒక పథకం తీసుకుంటున్నామంటే వాళ్ళకి అమౌంట్ కట్టి మనం చేయించుకునే పథకం పెట్టారు. ఇప్పుడు సపోజ్ పింఛన్ ఉంది, ఎవరైనా కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వచ్చి అమ్మ మాకు పింఛన్ పెట్టండి అన్నారంటే వాళ్ళ దగ్గర 3000 తీసుకొని పింఛన్ అప్లికేషన్ ఫిలప్ చేసి మేము సబ్మిట్ చేయాలి ఆఫీస్లో. స్థలం పెట్టుకోవడం అంటే వాళ్ళ దగ్గర 5000 తీసుకొని మేము ఆన్లైన్ చేసుకోవాలి. మాకు మొబైల్ సిస్టమ్ ఇచ్చారు, ప్రతిదీ మొబైల్లో ఆన్లైన్ చేసుకోవాలి. మేము ప్రతిదీ మాకు 5 తారీఖుకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా ఆన్లైన్లో.
అరే రే పాపం జగనాల్ సర్కార్ ఎంత బాధలు ఉన్నదేముల్లా చూడు రే, ఆ బాధలకు ఆఖరికి సంక్షేమ పథకాలు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఓ లబ్ధిదారుని ఇంటికి పోయిన వాలంటీరు పాపం ఏ పథకానికి ఎంత ధరో దగ్గర ఉండి వివరిస్తున్నది. పెన్షన్ కావాలంటే 3,000, ఇంటి జాగాలకు అప్లై చేసుకోవాలంటే 5,000, ఇట్లా చెప్పుకుంటూ పోతే పథకానికి ఒక రేటు ఉంటుంది అని మొహమాటం లేకుండా గుక్క తిప్పుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది చూడురి. జగనాలు సల్లలని పాలనల సంక్షేమ పథకాలు కూడా అమ్ముడు పోతున్నాయి. పైసలు ఇస్తేనే మీకు పథకాలు వస్తాయి, లేకపోతే రావు. అయినా మా పై అధికారుల ఆదేశాల మేరకే మేము చేస్తున్నాం ఇట్లా, లేకపోతే లేదు. మీరు డబ్బులు ఇస్తేనే ముచ్చటాన్ని బెదిరిస్తున్నారట. ఇక చూడురి వామ ఇదెక్కడి కదరా నాయన అని జనం అంటున్నారు. హసిరపోతున్నారు ఇంకో దిక్కు. అయ్యా జగనాల్ గారు ఇదేనా తమరి తరీకా, ఏమిటి కన్నట్టు నీ పాలన అని అంటున్నారు పబ్లిక్. నెరీంత అజకార్ చేతల ఆరాం కోరు చేతల ఈ గాలిపంక పార్టీలో ఈ చోటా మోటా లీడర్లు వాళ్ళ కింద జోకుడు క్యాడర్లు ఇక ఊరి ముచ్చట్లు ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలు వాలంటీర్లను కూడా రంగంలోకి దిగిపి అడిగిన వాళ్ళ మీదకి అడ్డం తిడ్డం జగడం లేపుతున్నారు. ఇక చూడు వాళ్ళ దాడులు ఎట్లున్నాయా? శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం గుత్తవిల్లి ఊర్లో అయింది సుడిరి జవడం. ఎలక్షన్ల పోటీ చేసి ఓడిపోయిన గాలిపంక పార్టీ అభ్యర్థి గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చొని పెత్తనం చెలాయించుడేంది నాకు అర్థం కాదు అని చెప్పి అడిగినందుకు ఆ ఊరి ఉప సర్పంచ్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీదకి గ్రామ వాలంటీర్లను ఎగదోలి ఇగో ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారో సుడిరి. అయినా ఈ వాలంటీర్లు జగనాల్ పార్టీ జీతగాలో లేకపోతే పబ్లిక్ జీతగాలో అర్థం కాకుంటున్నది చూడురి. ఏ నెరిగింత తెగబడ్డ చేతలు గింత ఆగం చేతలా జగనాలు, నీ వాలంటీర్లు నీ పార్టీ చోటా మోటా లీడర్లు వీళ్ళది అల్పం కాకపోతే ఏంటిది ఇది అని అంటున్నారు బాధితులు. దేశంలో లాక్డౌన్లో కూడా లాస్ లేని దందాలు కొన్ని ఉంటాయి, అవేంటియో ఎరికేనా? భక్తి భయం, ఈ రెండు ఆసరా ఉంటే చాలు. బాబాలు ఇటు క్షుద్ర పూజలు మంత్రాలు తంత్రాలు తాయెత్తులు అనుకుంటే జనానికి పనిలేని ఈ కరువు కాలంలో కూడా అల్గా బతికేయచ్చు వాళ్ళు, ఒట్టిగానే భయపడవచ్చు. ఇక చూడు వాళ్ళ దంద ఎట్లున్నదో. అగో ఇటు చూడురి ఈయన దర్జాగా కుర్చీలో కూర్చొని దారాలు ఇటాడు తిప్పుతున్నాడు కదా, అగో కాలు కూడా మొక్కిపోతున్నారు. ఇగో ఈ స్వామి పేరే మల్లన్న స్వామి. ఇక ఈ మల్లన్న స్వామి దగ్గరికి పోతే కాని పని లేదనుకో రాత్రి, ఆఖరికి చెమ్మట్క పెడితే కూడా స్వామి దగ్గరికే వస్తారట భక్తులు. అగో పైకాన పెట్టిన దానికి పంతులు ఏం చేస్తాడయో అని అనుకోకూరి, ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు దవాఖాన పోకుంటే ఇడికొస్తేనే తగ్గింది ఎల్లేం తగ్గింది అని చెప్తున్నారు. అగో గంత తాకతున్నదన్నట్టు మల్లన్న స్వామి దగ్గర భక్తి భయం అనే రెండు ముచ్చట్లు దగ్గర పెట్టుకుని ఇక దర్జాగా దోసుకునే పని పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళ కాంచెలు 1,000, 1,500 నుంచి వాళ్ళ వాళ్ళ తాకతను బట్టి చదువుతాడట సంసారం. ఇగేమున్నది మళ్ళీ మీదకి వెళ్ళి సంతానం లేనోలు అన్నదమ్ముల కుమ్ములాటలు వాళ్ళు మొగల సంసారం ఇట్లా ఏదున్నా నాతోటి అవుతుంది అని చెప్తున్నాడట. మరి ఈయన సంగతి సర్కార్కు తెలియనట్టుంది, తెలిసింటే చేయనోడు నిన్న మన చిటపట్లాడుతుండు, ఈయననే బార్డర్లకు తీసుకుపోయి వాళ్ళు ఏం చేయకుండా ఏమైనా చేపిస్తే బాగుండు. అగో గట్లున్న చూడురి ఇలా ముచ్చట. ఇక ఈ ముచ్చట ఇటు పెడితే వరంగల్ రూరల్ చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి రాత్రి వీరింటి ముందు క్షుద్ర పూజలు చేసిరట. ఇంటి ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు కోసేసిరట. మళ్ళీ మీదికి వెళ్ళి వాళ్ళ కొడుకు సతీష్ అంట ఆయన రాత్రి ఇంట్లో ఉన్నట తెల్లారి తెలంగాణ పడతలేడట. ఓయమ్మ ఇది ఎక్కడ చిత్రం ఎవరు చేయొచ్చనే మస్తు భయపడుతున్నారు బాధపడుతున్నారు. ఇక జుడూరి దునియా మీద చిత్రాలు ఎట్లున్నాయో లేనిపోను అని నమ్ముతారు, అటెనక సిరి ఇట్లా తిప్పల పాలవుతుంటారు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం. అగో మళ్ళీ దేంద్రు కరోనా కేసులు తక్కువైతున్నాయి అనుకుంటే మళ్ళా పెరిగినాయని అంటుండ్రు కదా. ఏపీలో నిన్న ఒక్కనాడే 8,700 కొత్త కేసులు వచ్చినాయట. బీహార్ రాష్ట్రంలో లెక్కకు మించి చచ్చిపోయిరట. ఇక తెలంగాణలో కరోనా లెక్కలు చెప్పుకున్నాడు కంటే రాత్రిపూట లాక్డౌన్ పకడ్బందీగా నడుస్తుంది అని చెప్తే సరిపోయాయి.
తెలంగాణ సర్కార్ మీదకి ఉరిమిరిమి చూస్తుంది హైకోర్టు. ఎట్లా అంటే కార్పొరేట్ దవాఖానలో కరోనా రోగుల తాను నుంచి అడ్డగోలు పైకం వసూలు చేస్తుంటే కట్టడి చేసేందుకు జీవో ఎందుకు ఇస్తలేరు అని నిలదీసింది. ప్రజారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలు ఆటలాడుతుంటే పట్టించుకోరా ఎట్లా అని ఫైర్ అయింది. ఇక ఇట్లా హైకోర్టుతో తిట్లు పడడం కేసీఆర్ సార్కు కొత్త ఏం కాదులే కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉత్తరం రాసిండు. ఏమని, మన ప్రభుత్వం ఎన్నికలప్పుడు అధికారంలోకి రావాలనే ఆశతోటి అడ్డగోలి హామీలు ఇచ్చినాం. ఆ హామీలు చూసే ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని రాసుకొచ్చిండట. ఇక అట్లనే పింఛన్లు మూలక పడ్డాయన్న సంగతి యాడ్ చేసిండట. అధికారంలో ఉన్న ఏ పార్టీ వాళ్ళు ఇట్లా అడగరు కదా. నిజంగా కరోనా జయంగా బడులు బంద ఎంత ఆగమైపోయింది చూడురి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారట. ఇక 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్లైన్ క్లాసులు పెడతారట. పోయిన ఏడాది లెక్క కాకుండా ఈసారి గట్టి చర్యలు తీసుకుంటారట. ఇక అట్లనే కరోనా కేసులు తక్కువైతే మటుకు వచ్చిన నెల బడులు ఓపెన్ చేసి నడుపుతారట. అట్లయితే అట్లే కానీ రాదురి సార్. మరి టక్కర్లు నిర్మల్ జిల్లా కడెం మండలంలో యాక్సిడెంట్ మామూలుగా కాదని కానుల్లా ఓ కారు బండిని గుద్దిందట. బండి మీద ఉన్న ఆయన అనాథం ఎగిరి ఇక రోడ్డు పక్క పట్టిన చెట్టు మీద పడ్డాడు. పడత పడితేనే జీవి పోయిందట. పోస్ట్ మార్టానికి ఖానాపూర్ ఏరియా దవాఖానా కేసుకొని పోయారు. ఇక ఇటు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ బొగ్గులారి ప్రాణ నష్టం చేయలేదు కానీ రోడ్డు పక్క పట్టి ఉన్న కరెంటు స్తంభాలను పార్కింగ్ చేసిన బండ్లను ఆటోలను గుద్దుకుంటూ పోయిందట. పోలీసు వాళ్ళు కేసు నింపుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో పెద్దగానే అయింది కదా టక్కరు. అంబులెన్స్ పోయి చెట్టుకు గుద్దుకున్నదట. ఇంకేమున్నది, ముగ్గురు చచ్చిపోయినారు అట్లా. ఇంకో ఇద్దరికి దెబ్బలు తాకినాయి. కలకుర్చి జిల్లా శంకరాపురం కాడ పురిటి నొప్పులు వస్తున్నాయని డెలివరీ కోసం దవాఖానకు అంబులెన్స్లో పోతున్నారట. అలతూరు సరస్ కాడికి రాగానే డ్రైవర్ మరి ఎట్లా నడిపి చేసిండో ఏమైందో కానీ మొత్తానికి పెద్ద యాక్సిడెంటే అయ్యింది. కయ్యాలు ఓర్ని పాపం పాడుగాను కదరు. కృష్ణా జిల్లా విశానపేట మండలం చంద్రపట్ల తండాల దుర్గారావు అనేటోడు లక్ష్మి అనటామని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రేమ పెళ్లి అన్నట్టే కానీ రోజులు వెళ్ళినట ఇంట్లో. ఇక నిన్న కూడా అదే లొల్లి అయిందట. ఆయన దుర్గారావు గారు కోపంలో భార్య గొంతు కోసి చంపిండట. ఇక అటెన్క సిరి పోలీస్ స్టేషన్లో పోయి లొంగిపోయిండట. ఇప్పుడు ఇది ఎక్కడ కదరు, తెలంగాణలో ఆత్మహత్యలు షెడ్ అవుతున్నాయి కదా ఈనాడు. నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్ అడవిల ఓ ప్రేమజంట చెట్టుకు ఎలాడ పడ్డది. మరి ఎప్పుడు ఊరు పెట్టుకున్నారో ఏం పాడో కానీ ఇక శవాలు మాత్రం కూలిపోయినాయి ఇల్లా. ఇక రంగారెడ్డి జిల్లా చేదోడు కాడ కూడా పెళ్ళైన 2 పెనిపిల్ల ఊరు పెట్టుకొని చచ్చిపోయిందని అత్తగారు భర్త కట్నం కోసం రోజు సతాయిస్తున్నారట. ఆయనతో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందని అంటున్నారు. ఊరిని పాడుగాను, ఇల్లు కూలి 11 చచ్చిపోయారట. మహారాష్ట్రలో ఉన్న మలాడ్ వెస్ట్ ఏరియాలో వానలకు బంగ్లా కూలిందట. ఇక ఇప్పటికే 11 శవాలను బయటికి తీసినట. ఇంకొంతమందికి దెబ్బలు తాకితే వాళ్ళని దవాఖానకు వేసుకపోయారట. ఇక 18 కాపాడిరు. ఇక అట్లనే గోడలలో ఇంకేవాళ్ళన్నా ఇరికినరేమో అని అనుమానిస్తున్నారు. రాత్రి 11 కట్టి అందజాలు అయిందని అంటున్నారు. బేరాలు అమ్మాయ్యా, ఇక టిక్ టాక్ కాలం కలిసి వచ్చిందిలా చూడుండ్రి. దాని మీద వేసిన బ్యాన్ ఎత్తేస్తురట. ఆగో 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 ఆగుండ్రి, ఆగం కాకుండ్రి, మనతాన కాదు అమెరికా దేశం ఉన్నట. ఇక అప్పుడు అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఉన్నప్పుడు మా దేశంలో వద్దే వద్దు నీ అడవైన టిక్ టాక్ అని బ్యాన్ చేశా కదా. ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇక టిక్ టాక్ యాప్తో పాటు ఇంకో 11 యాప్ల మీద ఉన్న బ్యాన్ ఎత్తేసిండట. తమాషా అరేరే, కొంతమంది పొరగాళ్ళు సిడుగులు ఉంటారు విడతాను ఉన్నట్టురు కదా పొరగాళ్ళు. ఇక చూడు రీ, మహబూబ్ నగర్ జిల్లా బూరులపల్లి ఊళ్ళకి వచ్చిన చిరుతప్పులు కాలుకు దెబ్బ తాకిందట. లేవస్థ లేదన్న అవస్థ పడుతుంటే దాని తోకబట్టి పరాశకం చేస్తున్నారు ఊరోళ్ళు. ఇక తోకబట్టి ఎట్లా గుంజుతున్నారో చూడు రీ. ఇక వీళ్ళ బాధకి అది నీళ్లు తాగి సప్పుడు కంట మావోయింది అడవిలకు. పాపం గిట్లనేనా ఆటపాట అయ్యో, అప్పుడే 61 నిన్ననే నాకు నేను నమ్మలేకపోతున్నా అంటున్నాను నందమూరి బాలకృష్ణ. ఇంకా ఆదిత్య 369లోనే ఉన్నా అనుకుంటున్నావు. అయ్యింది బాలయ్య, పింఛన్ తీసుకొని ఒక్కొక్క రుద్రాక్ష చేతిలో పట్టుకొని తిప్పుకుంటా రామా రామా అనే యాళ్ళ ఇది. కాకపోతే మీరు అట్లా కనిపించరు, ఏంటంటే లెజెండ్ కదా. ఏదేమున్నా సరే సారు హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు. ఆగిపోయిన ఐపీఎల్ ఎప్పుడు అనేది అంతా డేట్ ఫిక్స్ అయింది కదా, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 దాకా అని అంటున్నారు. ఇలా బీసీసీఐ కమిటీ కూర్చొని చాయ్ బిస్కెట్లు బాదం పాలకులు తినక నిర్ణయం చేస్తారట. కానీ ఐపీఎల్ పెట్టకపోతే ఎంత ఆగమైపోతున్న చూడరు బీసీసీఐ, పైకం వచ్చేది కదా. అవును కానీ ఇక ఒకవేళ ఈ షెడ్యూల్లే కన్ఫామ్ అయితే మటుకు దసరా నాడే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంటుందట చూడండి. ఇగో ఇవి వాటి రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు కోప్రజెంట్ బంధన్ శానిటరీ వేర్ అండ్ వాక్మెంట్ ప్రిపేర్ చూస్తూనే ఉండేది రేపు ఏడాది దాకా మీ TV5 ఇగుంటా.